అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. ఈరోజు నువ్వు అడిగావనేమో, ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. అసలు వీడియో రావట్లేదు. వస్తుంది సింధు, జస్ట్ వెయిట్. ఈ ఒక్క ఎవిడెన్స్ చాల్సిందో మీ మేనత్త నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి. చాలా థ్యాంక్స్ వెన్ని, మా అత్తను కాపాడుకోవడం కోసం నువ్వు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నేను కష్టంలో ఉన్నప్పుడు నా ప్రాణాలు కాపాడి మనుషుల విలువ గురించి తెలిసొచ్చేలా చేశావు. నేను నీ విషయంలో ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో నన్ను క్షమించావు. తప్పుగా తొందరపడి ఆ మారుతే రావుని నమ్మాను. వాడే చివరికి నా ప్రాణాలు తీయాలని చూశాడు. నాకు బాగా బుద్ధొచ్చింది. నీకే కాదు, నా భర్తకు కూడా అన్యాయం చేశాను, దూరం పెట్టాను. కోర్టులో సాక్ష్యం చెప్పి నిన్ను గెలిపించి మీ మేనత్తని జైలు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను శశాంక్ దగ్గరకు వెళ్ళిపోయి నా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో ప్రశాంతంగా బ్రతుకుతాను. సిద్ధార్థ్, ఇన్నాళ్ళ మన కష్టం ఇప్పుడు ఫలించింది. నిజమేసిందు, విన్నీ అన్నట్టుగా మనం కేసు గెలవబోతున్నాం. అసలు హంతకుణ్ణి కోర్టు బోన్లో నిలబెట్టబోతున్నాం. సింధు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కూడా సింధు నా కోసం ఇంటికి రాలేదు. తన పని జరగడం కోసం నన్ను వాడుకుందా? ఓకే సింధు, మనం అనుకున్న పని అయిపోయింది. ఇక నేను వెళ్తాను. సిద్ధార్థ్. ఏంటి సింధు?
థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఈరోజు నువ్వే లేకపోతే ఆ పెన్ డ్రైవ్ మనకి దొరికేదే కాదు. ఏ ఫ్రెండు నీలాగా ఇంత ఇలా హెల్ప్ చేయరు. నీ పర్సనల్ విషయాలు కూడా పక్కన పెట్టి నా వెంట నిలబడ్డావు. నీ రుణం నేను తీర్చుకోలేను. రేపటితో మా అత్త ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మా అత్తారింట్లో నా ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇంకా నేను యశ్ హ్యాపీగా ఉండొచ్చు. సరే సింధు, టేక్ కేర్, బాయ్. బాయ్. యశ్, రేపటి నుంచి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ప్రతి క్షణం నీతోనే ఉంటాను. Now you can proceed. Your Honor, అమృతను తనే చంపినట్టుగా ఈ ముద్దాయి మీడియా ముందు ఒప్పుకుంది. కాబట్టి ఈ కేసులో డిఫెన్స్ లాయర్కి తోవ లేకుండా కోర్టు వారే తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నవ్ యూ కెన్ ప్రొసీడ్. నా క్లయింట్ మీడియా ముందు తనే హత్య చేసినట్టుగా చెప్పిన మాట నిజం, కానీ తను మానసిక ఒత్తిడికి గురై ఎమోషన్లో అలా అబద్ధం చెప్పిందే తప్ప నిజంగా తను హత్య చేయలేదు. మరి తనే చేసినట్లుగా మీడియా ముందు ఎందుకు ఒప్పుకుంది? నా క్లయింట్ మీద నేరం మోపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ నేరం చేయని అంబిక గారిని కాపాడటం కోసం నాతో పాటు వాళ్ల మేనకోడలు సింధు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భర్తకు అత్తారింటికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల తన మేనకోడలు భర్తకు అత్తారింటికి దూరం కాకూడదనే తను నేరం ఒప్పుకొని జైలుకు వెళ్తే ఇంకా తన మేనకోడలు తనని కాపాడే ప్రయత్నం చేయకుండా తన భర్తతో అత్తారింట్లో సంతోషంగా ఉంటుందనే ఆలోచనతోనే అలా చెప్పింది తప్ప నా క్లయింట్కి ఏ పాపం తెలీదు. యువర్ ఆనర్, ఈ కేసును పక్కతో పట్టించడానికి డిఫెన్స్ వారు కొత్త కథనే అల్లుతున్నారు. కథలు కాదు యువర్ ఆనర్, ఇదే వాస్తవం. వాస్తవం అనడానికి రుజువేంటి? రుజువులు, ఆధారాలు అన్నీ ఉన్నాయి పీపీ గారు. కోర్టు వారు అనుమతిస్తే ఆ సాక్ష్యాల్ని నేను ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. సింధు, thank you.
యువర్ ఆనర్, అమృత హత్య జరిగిన రోజు విన్నీ అక్కడే ఉంది. చంపిన హంతకుణ్ణి తను చూసింది. తను ప్రత్యక్ష సాక్షి. హత్య ఎవరు చేశారు, ఏ వెపన్తో చేశారు, ఆ వెపన్ని ఎలా మిస్ చేశారు అన్నది అంతా విన్నీ వీడియో కూడా తీసింది. అమృతను హత్య చేయడం నువ్వు చూసావా? చూసిందనే కథ చెప్తుంది. ఎవరా హత్య చేసింది? మా మావయ్య మారుతీరావు. అయ్యో జడ్జి గారు, నాకే పాపం తెలదండి, నన్ను ఈ కేసులో అనవసరం ఇరికిస్తున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్తే అయ్యా. జడ్జి గారు, ఈ సిద్ధు చెప్తుందంత అబద్ధం అండి. నేను అమృతలు చెప్పడం ఏంటండి, అసలు ఆ రోజు నేను వైజాగ్లోనే లేనండి, బిజినెస్ మన్ మీద హరకీ లేనండి. నమ్మదు యువర్ ఆనర్, మా మావయ్య పెద్ద దుర్మార్గుడు, కట్టుకున్న భార్యనే జైలు పాలు చేయాలని చూసిన నీచుడు. దన్నం పెట్టి చెబుతున్నాను జడ్జి గారు, అమృత నేను చంపలేదండి. లేదు, నువ్వే చంపావు. లేదమ్మా. ఆధార్ ఆధార్ ఆధార్, ఇది కోర్ట్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ యువర్ ఆనర్. అమృతని మా మావయ్యే అతి కిరాతకంగా తల మీద కొట్టి కత్తితో పొడిచి మరీ ప్రాణాలు తీశాడు. ఏంటి, మర్డర్ జరిగినప్పుడు పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు? ఆ వీడియోని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. చెప్పినంత మాత్రానా? మీ మాటలు కోర్టు వారు సాక్ష్యంగా పరిగణించరు. నా మాటలను పరిగణలోకి తీసుకోకపోవచ్చు. విన్నీ సాక్ష్యాన్ని కోర్టు పరిగణిస్తుంది కదా. కోర్టు తప్పకుండా పరిగణిస్తుంది. చెప్పు విన్నీ, నువ్వు ఏం చూసావో జడ్జి గారికి చెప్పు. హత్య జరిగిన రోజు నువ్వు అక్కడే ఉన్నావా? నేను అక్కడ లేను. చూడలేదు. విన్ని, ఏం మాట్లాడుతున్నావు? మా మావయ్య హత్య చేయడం నువ్వు చూసావు కదా, వీడియో కూడా తీశానని చెప్పావు కదా. యువర్ ఆనర్, ఈ అమ్మాయి సాక్షిని ఒత్తిడికి గురి చేస్తుంది, ప్రలోభ పెడుతుంది. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. యు కెన్ ప్రొసీడ్. నువ్వేమో హత్య జరిగినప్పుడు అక్కడ లేను, హత్య చూడలేదు అంటున్నావు. మరి సింధు ఏమో నువ్వే చూశావు, వీడియో కూడా తీశావు అంటుంది. దీనికి నీ సమాధానం ఏంటి? అదంతా అబద్ధం. విన్నారు కదా జడ్జి గారు, మరి నేను వెళ్ళుకుంటానండి. లేదు, కాసేపు ఇక్కడే నిల్చోండి. మీరు చూడని హత్యను చూసినట్టు, తీయని వీడియోను తీసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి ఎందుకు వచ్చావమ్మా? కొన్ని అనివార్య కారణాల వల్ల
కొంతమంది ఒత్తిడి చేశారు. నేను కాదంటే ఒక ప్రమాదం పొంచి ఉంది, అందుకే నేను భయపడి కోర్టులో మీరు చెప్పినట్టే చెప్తానని చెప్పొచ్చాను. కోర్టులో న్యాయమూర్తిని చూసిన తర్వాత అంబిక చేసిన హత్యను వాళ్ళ మొగుడు చేశాడని చెప్పడం నాకు పాపం అనిపించింది యోరానా. నన్ను క్షమించండి జడ్జి గారు. విన్నారుగా యువర్ ఆనర్, వాళ్ళత్తని కేసు నుండి తప్పించడం కోసం తప్పుడు సాక్ష్యాలను తీసుకొచ్చి కోర్టునే మోసం చేయాలని చూస్తుంది ఈ సింధు. లేదు యువర్ ఆనర్. ఏమ్మా, మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నేను మోసం చేయాలనుకోలేదు. ఈ విన్నీయే నన్ను మోసం చేసింది. తన ప్రాణాల్ని కాపాడానన్న కృతజ్ఞత కూడా చూపించకుండా అడ్డం తిరిగి మాట్లాడుతుంది. విన్నీ, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే మా అత్తే హంతకురాలుగా కోర్టు తీర్పు చెప్తుంది. ప్లీజ్ విన్నీ, నీకు దండం పెడతాను. దేనికో భయపడి నిజం చెప్పడం లేదు. నీకేం భయం లేదు. జడ్జి గారు ఉన్నారు, పోలీసులు కూడా అండగా ఉన్నారు. నీకేం కాదు, ధైర్యంగా చెప్పు. ఏమ్మా, నువ్వు నిజంగా భయపడుతున్నావా? లేదంటే కోర్టు నీకు రక్షణ కల్పిస్తుంది. భయపడకుండా నిజం చెప్పు. నేనెవరికీ భయపడట్లేదు యో రాణ, నేను చెప్పేది నిజం. లేదు యో రాణ, విన్నీ ఖచ్చితంగా భయపడ అబద్ధం చెప్తుంది. ఎవరో ఆమెను గట్టిగా బెదిరించారు. మిస్టర్ సిద్ధార్థ్, కోర్టు వారికి మాటలు కాదు, సాక్ష్యాలు కావాలి. సింధు, యో రాణ, ఈ పెన్డ్రైవ్లో ఉన్న వీడియో చూస్తే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో మీకే తెలుస్తుంది. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రానా. ఎనీ విట్నెస్? సారీ యురానా, అది కాదు, వేరే వీడియో ఉంది, చూడండి. మీరే ప్లే చేసి చూడండి. సింధు, బై మిస్టేక్ పెన్ డ్రైవ్ అన్న మారిందా? లేదు సిద్ధార్థ్, అదే పెన్ డ్రైవ్ విన్నీయే నాకు ఇచ్చింది. విన్నీ, పెన్ డ్రైవ్ మార్చావా? పెన్ డ్రైవ్ మార్చడం ఏంటి సింధు? అసలు నాకు పెన్ డ్రైవ్ గురించే తెలీదు, ఇప్పుడే చూస్తున్నాను.
ఎందుకు ఇలా చేస్తావ్? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంటి, కోర్టు అనుకున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి. తప్పుడు సాక్ష్యాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు లాయర్ సిద్ధార్థని, సింధుని మందలిస్తూ, ఇది మొదటి తప్పుగా క్షమిస్తూ, ఇంకోసారి ఇలా జరిగితే శిక్షను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ కేసులో తీర్పు రేపటికి వాయిదా వేయటమైనది. Now the court is adjourned. మళ్ళీ నిన్ను నమ్మించి ద్రోహం చేశాను. నిన్ను గెలిపిస్తానని చెప్పి నేను కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పి నిన్ను ఓడించాను. నేను చేసిన పాపం ఊరికే పోదు, ఏదో ఒక రోజు దానికి తగిన శిక్ష నేను అనుభవించాల్సిందే. చివరిసారిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్, ప్లీజ్. ముద్దాయి నేరస్తుడు కాదని రుజువు చేసే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. ఏంటా సాక్ష్యాలు? ఈ పెన్ డ్రైవ్, ఇందులో ఉన్న వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. కానీ అదేంటో, ఈరోజు నువ్వు అడగవనేమో, ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.